ఎందుకంటే ఎక్కడి నుంచో ఒక వాయిస్ వస్తూ ఉంటుంది, బిగ్ బాస్ కోరిక మేరకు అంటారు. అంటే బిగ్ బాస్ కాదు మాట్లాడుతుంది, ఓ కన్ఫెషన్ రూమ్లో మట్టుకే బిగ్ బాస్ మాట్లాడతాడు. ఇన్మేట్స్ అందరికీ క్లారిటీ లేక ప్రతి వాయిస్ని బిగ్ బాస్ అని అనుకుంటూ రెస్పాండ్ అవుతూ ఉంటారు. బిగ్ బాస్ తరపున మనతో మాట్లాడే వాళ్ళు ఉంటారు. మనం బాత్రూంలో ఉన్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, మనం ఏదో వేరే యాక్టివిటీలో ఉన్నప్పుడు, లివింగ్ రూమ్లో సోఫాలోకి వచ్చి కూర్చోండి అందరూ తక్షణమే అంటారు, వెళ్ళి కూర్చోవాలి. అది ఎగ్జాక్ట్లీ ఏ టైమో మనకు తెలీదు. పొద్దున్న ఎన్నింటికి లేపుతున్నారో మనకు ఐడియా లేదు. అంటే నేను ఒకటి డివైస్ కనిపెట్టాలండి, ఇప్పుడు ఈ దిగ్వలయం ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి హొరైజన్ టు హొరైజన్ 12 గంటలు కదండి డే టైం. సో రఫ్గా మన తలపైన ఉంటే 12:30, మన ఈక్వేటర్ మీద లేం కానీ రఫ్గా ఇట్ వర్క్స్. సో తలపైన సూర్యుడు ఉంటే షాడో అన్నది దాదాపు లేకపోతే 12 గంటలు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రావటానికి 6 గంటలు, ఆ మధ్య నుంటే 9, ఈ మధ్య నుంటే 3. నేను ఇది కనుక్కుని డిక్లేర్ చేసేసా, మీరేం అంత డిసోరియంట్ అవ్వద్దబ్బా అని. బట్ సాయంత్రం 4 తర్వాత నీడ పడే అవకాశం లేదు, పెద్ద షెడ్గా ఉంటుంది. రాత్రి పగలు అన్నది బ్రాడ్గా తెలుస్తుంది, కానీ డే లైట్ లైటింగ్ కూడా ఈ హౌస్ పైన ఉన్న ఒక పెద్ద 30 అడుగుల షెడ్లోంచి ఆర్టిఫిషియల్ లైట్ నుంచి వస్తుంది. సాయంత్రం పూట బ్రైట్ లైట్స్ వేసిన కారణంగా ఆకాశం నల్లగా కనిపిస్తుంది. సో టైం ఓరియంటేషన్ ఉండదండి, మిషెల్ షీఫర్కి ఫ్రాన్స్లో జరిగినట్టుగా. మన ఫుడ్ మీద మన కంట్రోల్ కానీ చాయిస్ కానీ ఉండదు. అక్కడ ఉన్నప్పుడు పానీపూరి గుర్తుకొస్తుంది, రగడా గుర్తుకొస్తుంది, తండూరీ చికెన్ గుర్తుకొస్తుంది, కానీ మనకేమీ అందుబాటులో ఉండవు. టమాటా తర్వాత ఎప్పుడో ఒకసారి వంకాయ అనుకుంటే ఒకసారి, బెండకాయ ఒకసారి 2 సార్లు, బంగాళదుంప, ఇవి కాకుండా కొంచెం ఆట. అంటే స్పెషల్ సర్కమ్స్టాన్సెస్. ఇదేమో ద ఫిజికల్ కండిషన్స్ ఆఫ్ లివింగ్ అండి. ఒక 16 మందిని వాళ్ళ వాళ్ళ రంగాల్లో నిష్ణాతులుగా ఒకటి చెప్పాలండి, అది వారి గురించి కాదు నా గురించి. మెయిన్ స్ట్రీమ్ లైఫ్కి నేను ప్లగ్డ్ ఇన్ కాదు, తెలుగు మెయిన్ స్ట్రీమ్ లైఫ్కి. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ సెలబ్రిటీసే, కానీ ఆనెస్ట్లీ నాకు వాళ్ళు ఎవరూ తెలీదు. సో ఐఎమ్ ఎన్ ఆడ్ పర్సన్ ఇన్ దట్ హౌస్. ఆ వచ్చిన బాగా ఫేమస్గా ఉన్న పీపుల్ ఎవరూ నాకు పరిచయం లేదు. వాళ్ళల్లో సగం మందికి నా వీడియోస్ అవి తెలుసు, కొంతమంది చెప్పంపించారంట, జాగ్రత్త ఆయన అన్ని పేచీలు పెట్టుకుంటాడు, ఎక్కువ దెబ్బలాడద్దు అని చెప్పంపించారు. ఎందుకంటే నన్ను అందరూ టీవీ షోస్లో దెబ్బలాట ప్రోగ్రామ్స్లోనే చూశారు. వాళ్ళు 16 మంది ఒక ఓపెన్ డార్మెటరీలో ఉండటం, నాలాంటి గురక పెట్టే వాళ్ళ పక్కన పడుకోవటం. వచ్చుంటుందండి, మరీ అంత రైలు కూతంత కాదు, కానీ ఉన్నది నాకు గురక. ఎవ్రీవన్ హ్యాస్ పర్సనల్ హ్యాబిట్స్ ఎక్సెంట్రిసిటీస్. 16 మందికి 2 బాత్రూమ్లే ఉంటాయి, 2 టాయిలెట్సే ఉంటాయి. సో ద సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ లైఫ్ ఆర్ అన్యూజువల్ ఇఫ్ నాట్ అన్యాచురల్. ఇది ఫిజికల్ ఇదండి. ఎమోషనలీ మెంటలీ ఏంటంటే మనకి పెన్ను పేపరు ఉండదు, న్యూస్ పేపర్ తెలీదు, ఇంకొక మనిషిని చూడము. ఈ 16 మందికి కావాల్సిన లిమిటెడ్ వసతులు, ఆ కెమెరా మెయింటెనెన్స్కి మనుషులు కావాలి కదా. మెయింటెనెన్స్ జరిగేటప్పుడు బ్లైండ్స్ కిందకి దిగుతున్నాయి, మీరందరూ బెడ్రూమ్ ఏరియాలో ఉండండి, లేదు మీరందరూ లివింగ్ ఏరియాలో ఉండండి అని చెప్పేసి డోర్స్ లాక్ అయిపోయినాక ఆ బ్లైండ్స్ కిందకు వస్తాయి. ఆ పని వాళ్ళు చేసుకుని వెళ్తారు, వెరీ ఎఫిషియెంట్ స్టాఫ్. ఈ ప్రెషర్స్ పెట్టడం తప్పిస్తే, నాకు వేడినీళ్ళు కావాలండి స్నానానికి, వేడినీళ్ళు ఇవ్వమంటే ఇరే, ఇట్లాంటివి కావాలనుకుంటే కెమెరా ముందుకెళ్ళి అడగాలి. ఈ 90 కెమెరాలు వెనక 90 మంది మనుషులు ఉంటారు, 350 or 400 మంది స్టాఫ్ ఆర్ మెయింటైనింగ్ దిస్ యాక్టివిటీ. వాళ్ళల్లో మనం నీళ్ళు కావాలండి, వేడినీళ్ళు కావాలండి అని వేడుకోవాలి. వాళ్ళు మనతో గేమ్స్ ఆడతారు, తమాషా. నేను ఒక కెమెరాతో, రాత్రి అయిందండి టైం ఎంత అయిందో తెలీదు, చల్లగా ఉంది, వేడినీళ్ళు ఇస్తారా అని నేను మాట్లాడుతూ ఉంటే, ఆ కెమెరా నా ఇంకా చూస్తున్న కెమెరా హే చెల్బే అన్నట్టుగా ఇటు తిరుగుతుంది అన్నమాట. అంటే నీ విష్ గ్రాంటెడ్ కాదు అని. సో ఇట్లాంటి గేమ్స్ ఉంటాయి.
బట్ ద రియల్ ప్రెషర్స్ ఏమిటి అని అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. అంటే ఇవాళ టాస్క్ ఉంటుందా, గేమ్స్నే టాస్క్స్ అంటారు అక్కడ, ఇవాళ టాస్క్ ఉంటుందా, ఆ టాస్క్ ఎటువంటి టాస్క్, ఈ హౌస్ మేట్స్ మధ్య రిలేషన్స్ని అది ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది అని. చిటికేస్తే ఎమోషన్స్ మారాలి అన్నది ఒక ఐడియా. సో ఈ సాయంకాలం చాలా అందమైన సాయంకాలం, హౌస్ మేట్స్ అందరూ కూర్చొని లవ్ గురించి త్యాగం గురించి మాట్లాడుకోమని చెప్తారు. సో ఎవరికి వాళ్ళు వాళ్ళ ఎమోషనల్ ఇష్యూస్ చెప్తారు. ఇంకో రోజు నాకైతే విపరీతమైన నవ్వు వచ్చేసిందండి. మగవాళ్ళందరికీ ఎమోషన్స్ ఉండవు అని అంటారు. బిగ్ బాస్ కోరిక మీద మేరకు మీరు అది నిజం కాదని నిరూపించాలి, మీ టీంలో నలుగురు వెళ్ళి ఇక్కడ కూర్చొని ఏడవాలి అని ఏడ్చావలే అనుకున్నాను నేను. నాకు బాగా నవ్వు వచ్చింది. కానీ మా టీంలో నలుగురు అక్కడ కూర్చొని వాళ్ళ జీవితంలో ఉన్న డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్ని గుర్తు చేసుకుని ఏడవటం జరిగింది. టిష్యూస్ కావాల్సి వచ్చింది వాళ్ళకి. ఒక ఆయన వెక్కి వెక్కి ఏడ్చాడు. అంటే ఎమోషన్స్ ఆన్ ట్యాప్, ఛాలెంజెస్ విచ్ ఆర్ అన్ప్లెజెంట్. ఎలా అంటే 16 మందిని 2 టీమ్స్గా డివైడ్ అవ్వమంటారు, అవుతాము. ఇప్పుడు మీరు మీలో ఉన్న ఫేవరెట్ పీపుల్ ఎవరో చెప్పండి అంటారు. ఆ టీమ్గా డివైడ్ కాకపోవచ్చు, బట్ యూ విల్ చూజ్ ఎ పర్సన్, దిస్ లేడీ ఆర్ దిస్ మ్యాన్ ఈజ్ మై ఫేవరెట్ ఇన్ ద హౌస్ అని. ఇప్పుడు మీ ఇద్దరికి సంకెళ్ళు వేస్తున్నారు అంటారు. సంకెళ్ళు వేసి మీ ఇద్దరిలో బిగ్ బాస్ హౌస్లోంచి బయటకు ఎవరు వెళ్ళిపోవాలో మీరు మీ ఇద్దరు చర్చించుకుని నిర్ణయించుకోండి అంటారు. రెండు రకాలుగా చూడొచ్చేది. ఒక ట్రాన్సాక్షనల్ యాక్టివిటీ జరుగుతుంది, నేను ఎందుకు వెళ్ళాలి నువ్వు ఎందుకు వెళ్ళకూడదు, చర్చ జరుగుతుంది. కొంతమంది ఎమోషనల్గా మాట్లాడతారు, కొంతమంది కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. హౌ దే హ్యాండిల్ ఇట్ ఇంకో రకంగా చూడొచ్చు. ఇది చాలా నెగిటివ్ యాక్టివిటీ కదా, ఇది ఈ నెగిటివిటీ ఏంటి, ఇంట్లో ఎవరు ఉండాలని ఓటేయచ్చు కదా, ఎవరు వెళ్ళిపోవాలని ఎందుకు వేయాలి. ఇప్పుడు స్కూల్లో రన్నింగ్ రేస్ ఉంటుందండి, ఫస్ట్ వస్తే వాళ్ళకి ప్రైజ్ ఇస్తారు కదా, సెకండ్ థర్డ్ వరకు ప్రైజ్ ఇస్తారు, ఆ తర్వాత కన్సలేషన్ ప్రైజ్ అంటారు. ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్కి ఏమీ లేదు, లాస్ట్ ముగ్గురు నలుగురిని వెళ్ళిపోమంటారు. సో ఇట్స్ అన్ ఎలిమినేషన్ యాక్టివిటీ, దీంట్లో మనం ఎలా ఉంటాము అని. రెండోది, ద మారల్ యూనివర్స్ ఇన్ బిగ్ బాస్ ఈజ్ నాట్ అవర్ మారల్.